హలో యువర్స్, నమస్తే. నేను ఈరోజు మీతో ఒక ఇన్ఫర్టైల్ కపుల్ వస్తే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏదేది ఉన్నాయని మీతో డిస్కస్ చేస్తాను. ఐఎమ్ డాక్టర్ ఉష ఫ్రమ్ ఫర్టినిమ్ ఫర్టిలిటీ సెంటర్, ఎల్బీ నగర్ బ్రాంచ్. సో ఒక నార్మల్గా ఒక కపుల్ పెళ్ళి అయిపోయిన తర్వాత 1 ఇయర్ న్యాచురల్గా ట్రై చేసుకోవాలి. ఆ 1 ఇయర్ న్యాచురల్గా ట్రై చేసుకున్న తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే నెక్స్ట్ మీరు డాక్టర్స్ని అప్రోచ్ అవ్వాలి. సో ఫస్ట్ బేసిక్గా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే, సో ఇప్పుడు 1-2 ఇయర్స్ అయింది పెళ్ళి అయి ప్రెగ్నెన్సీ అవ్వలేదు, అండ్ దెన్ మీకు ఎవాల్యుయేషన్ స్కాన్స్ అన్నీ బాగున్నాయి, హస్బెండ్కి సెమన్ అనాలిసిస్ బాగున్నాయి అనుకుంటే మనం న్యాచురల్గా 3 మంత్స్ ట్రై చేయొచ్చు. యాక్చువల్లీ యాజ్ పర్ బుక్స్ 3-6 మంత్స్ అంటారు, బట్ జనరల్గా 3 మంత్స్ ఇస్ బెస్ట్ అనమాట. 3 మంత్స్ మీరు న్యాచురల్గా ట్రై చేసుకోవచ్చు. ఆ న్యాచురల్ ట్రీట్మెంట్లో మీకు డేట్ వచ్చిన 2nd డే నుంచి స్కాన్ చేస్తాము. డేట్ వచ్చిన 2nd డే నుంచి మీకు ఒక 5 డేస్ ట్యాబ్లెట్ ఉంటుంది. దాని తర్వాత 9th డే మీకు స్కాన్ ఉంటుంది, రిపీట్ స్కాన్ ఉంటుంది. ఆ 9th డే స్కాన్లో మీకు ఎగ్ సైజ్, ఫీమేల్ పార్ట్నర్కి ఎగ్ సైజ్ పెరిగిందా లేదా, గర్భసంచ లోపల పొర వచ్చిందా లేదని చూస్తాము. దాన్ని బట్టి ఎగ్ రిలీజ్ అయ్యే టైం కూడా చెప్తాము. దాని తర్వాత హస్బెండ్ అండ్ వైఫ్ ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. అండ్ దెన్ 2nd హాఫ్ ఆఫ్ ద సైకిల్లో ఎగ్ రప్చర్ అయిపోయిన తర్వాత సపోర్టింగ్ హార్మోన్స్ కొన్ని పెడతాము. సో అది కూడా మీరు వాడాలి. అట్లా మీరు న్యాచురల్గా 3 మంత్స్ ట్రై చేయొచ్చు. ఇప్పుడు 3 మంత్స్ ట్రై చేసుకున్న తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే నెక్స్ట్ స్టెప్ ఇస్ IUI. IUI అనేది ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. సో ఏదో వాట్ ఎవర్ ట్రీట్మెంట్ మీరు న్యాచురల్గా ట్రై చేయాలి అన్నాక IUI, IVF, వాట్ ఎవర్ ఇస్ ద ట్రీట్మెంట్, మీరు డేట్ వచ్చిన 2nd డేనే స్టార్ట్ అవుతాయి. సో నెక్స్ట్ ఇప్పుడు మీరు న్యాచురల్గా 3 మంత్స్ ట్రై చేశారు, ఫెయిల్ అయింది అనుకోండి, నెక్స్ట్ చిన్న పద్ధతి IUI ట్రై చేయాలి. IUIకే మీరు డేట్ వచ్చిన ఫీమేల్ పార్ట్నర్ డేట్ వచ్చిన 2nd డే వస్తారు, స్కాన్ చేస్తాము, స్కాన్స్ అన్నీ బాగున్నాయా, సిస్ట్ ఏదైనా ఉన్నాయని చూస్తాము, చూసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. అగైన్ డేట్ వచ్చిన 2nd డే నుంచి స్టార్ట్ చేస్తాము. అవసరం పడితే ట్యాబ్లెట్ ప్లస్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తాము. దెన్ ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇస్తాము. ఎగ్ రిలీజ్ అయ్యే టైంకే హస్బెండ్ శాంపిల్ని ప్రాసెస్ చేసి గర్భసంచ లోపల ఎక్కిస్తామన్నమాట. సో యూజువల్గా ఈ IUI ప్రొసీజర్కి సక్సెస్ రేట్ అనేది 10-15%. IUI అయిపోయిన తర్వాత సపోర్టింగ్ హార్మోన్స్, ప్రెగ్నెన్సీ సపోర్టింగ్ హార్మోన్స్ ఒక 15 డేస్ పెడతాము. దాని తర్వాత యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోమని చెప్తాము. ఇప్పుడు IUI యూజువల్గా 3 మంత్స్ ట్రై చేస్తాము. యూజువల్గా 3 మంత్స్ ట్రై చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే మళ్ళీ IUI రిపీట్ చేయడం, దెర్ ఈస్ నో ప్రాపర్ సక్సెస్ రేట్ అనమాట. యూజువల్గా 3 సైకిల్స్లో పాజిటివ్ వస్తుంది, స్టిల్ ఇట్ ఈస్ నెగటివ్, నెక్స్ట్ మీరు టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతికి ముందు వెళ్ళడం బెటర్ ఆప్షన్ అనమాట. టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి అనేది అగైన్ డేట్ వచ్చిన 2nd డే నుంచి మీకు డేట్ వచ్చిన 2nd డే స్కాన్ చేస్తాము. అండ్ దెన్ డేట్ వచ్చిన 2nd డే నుంచి మీకు వరుసగా 10 డేస్ ఇంజెక్షన్స్ ఉంటుంది. అండ్ దెన్ ఆల్టర్నేట్ డే స్కాన్స్ కూడా ఉంటాయి. దెన్ ఎగ్ మంచిగా గ్రో అయిపోయిన తర్వాత మీ బాడీ నుంచి ఎగ్ తీస్తాము. అండ్ దెన్ హస్బెండ్ స్పెర్మ్తో కలిపి పిండం రెడీ చేస్తాము. యూజువల్గా 5వ రోజు పిండం రెడీ చేస్తాము. దాని తర్వాత మీకు గర్భసంచలో మంచిగా పొర వచ్చిన తర్వాత ఆ 5వ రోజు పిండంని మీ గర్భసంచ లోపల పెడతాము. సో ఫీమేల్ యాజ్ అ కపుల్, ఒక ఇన్ఫర్టైల్ కపుల్కి ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. అండ్ దెన్ మేల్ పార్ట్నర్కు ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, లైక్ సివియర్ పాలిగోస్టమ్ టెరాటోస్పోమియా, లైక్ స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంటుంది, ప్రోగ్రెసివ్ మోటిలిటీ తక్కువ ఉంటుంది అన్నప్పుడు IUI యూజువల్గా ట్రై చేస్తాము. ఇఫ్ చాలా తక్కువ ఉంటే మేబీ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతికి వెళ్తాము. ఇన్ కేస్ కొంతమందికి ఏజోస్పోమియాని వస్తారు. ఏజోస్పోమియా అంటే అసలు స్పెర్మే, వాళ్ళ కణాల్లో అసలు స్పెర్మ్సే ఉండవు. అట్లాంటి వాళ్ళకి కొన్ని హార్మోన్ టెస్ట్ చేసుకొని ఆ హార్మోన్ టెస్ట్ అన్నీ నార్మల్ ఉంటే టీజ్ అని ఒక ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. టీజ్ అంటే లైక్ ఇన్ కేస్ లైక్ మేల్ పార్ట్నర్కి ఏజోస్పోమియా, నిల్ స్పెర్మ్, స్పెర్మే లేదని వచ్చింది అనుకుంటే వాళ్ళకి బెటర్ ఆప్షన్ అనేది టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి. దాంట్లో వైఫ్కి ఎగ్ తీసిన రోజు హస్బెండ్కి కూడా జనరల్ అనస్థీషియా ఇచ్చి టీస్ అని ఒక ప్రాసెస్ చేస్తాము. ఆ టీసా ప్రాసెస్లో టెస్టిస్ నుంచి డైరెక్ట్లీ స్పెర్మ్ని తీస్తాము. ఆ వచ్చిన స్పెర్మ్ని వైఫ్ ఎగ్స్తో కలిపి ఎంబ్రియోస్ రెడీ చేస్తాం అన్నమాట. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇదే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కైండ్లీ కమెంట్ ఆన్ ద
కమెంట్స్. థ్యాంక్ యూ అండి.